టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న రెండు చిత్రాలు 18 పేజెస్, కార్తికేయ 2. వీటిలో ముందు రావాల్సిన సినిమా 18 పేజెస్. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల్ని బట్టి 18 పేజెస్ కంటే ముందే కార్తికేయ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. గత కొంతకాలంగా సరైన హిట్ అందుకోలేని నిఖిల్ గత చిత్రం అర్జున్ సరవరంతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు సినిమాల్ని లైన్లో పెట్టాడు. ఇక ఎప్పుడూ రావాల్సిన 18 పేజెస్, కార్తికేయ 2 చిత్రాలు కరోనా వేవ్స్ కారణంగా షూటింగ్ దశలోనే నిలిచిపోయాయి. 18 పేజెస్ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బన్నివాసు నిర్మిస్తున్నారు. కార్తికేయ 2 చిత్రాన్ని చందు మొండటి తెరకెక్కిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజే విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిబోట్ల సహ నిర్మాత. రెండు సినిమాల్లోనూ నిఖిల్ సరసన హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది. ఇక ఇప్పటికే కార్తికేయ 2 చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. కానీ 18 పేజెస్ చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్ అని తెలిపినప్పటికీ డేట్ మాత్రం లాక్ చేయలేదు. అయితే తాజా సమాచారం మేరకు కార్తికేయ 2 తర్వాతే 18 పేజెస్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.